చూసుకుంటే మన రాష్ట్రం విషయానికి వస్తే ఈ ప్రత్యేక హోదా విషయం ఉంది మనకి ఈ ప్రత్యేక హోదాలో మూడు పార్టీలు మూడు వైఖరులని అవలంబిస్తూ వస్తున్నాయి ఈ వైఖరిని మీరు అంటే ఆ వైఖరి గురించి అసలు ఏం చెప్తారు ఈ మూడు పార్టీల వైఖరిని ప్రత్యేక హోదా విషయంలో అండి మనకు స్పష్టంగా అన్ని కళ్ళకు కనపడతానే ఉన్నాయి ప్రత్యేక హోదా కోసం ఆ రోజున భారతీయ జనతా పార్టీ పట్టుబట్టింది పట్టుబట్టి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీలతో ఇంట్లో సమావేశమే అద్వానియను వెంకయ్యనాయుడు వీళ్ళు సుష్మా స్వరాజ్ కూడా వాళ్ళు అడిగినప్పుడు ఇప్పటికిప్పుడు మేము బిల్లులో మార్పులు చేయటం కష్టం మళ్ళీ పార్లమెంట్ సమయం అయిపోతుంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ చేత రాజ్యసభలో మేము హామీ ఇప్పిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఒప్పందం జరిగి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో హామీ ఇచ్చారు ఈ హామీ అసలు రావడానికి మూల కారకులు ఎవరండి భారతీయ జనతా పార్టీ మరి ఆ అద్వానీ నాయుడు వాళ్ళు ఆ రోజు పట్టుబట్టి తీసుకున్నారు అలాగే మన్మోహన్ సింగ్ అక్కడ వాగ్దానం చేసినప్పుడు కూడా ఫైవ్ ఇయర్స్ చాలదని వాదించిన వ్యక్తి కూడా వెంకయ్యనాయుడు ఆ తర్వాత మనకి తిరుపతి సభలో మరి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇస్తామని మరి ప్రధాన అభ్యర్థి మోడీ వాగ్దానం చేసిన సందర్భం ఢిల్లీని మించిన రాజధాని నిర్మించిస్తామని చెప్పి మరి నెల్లూరు సభలో కూడా చెప్పిన సందర్భం ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు ఉండగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తప్పించుకొని చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడాను చంద్రబాబు మేము ప్రత్యేక హోదాకి మించిన ప్యాకేజీ ఇస్తానంటే పుచ్చుకోలేదను అబద్ధాలు ఆడటం అనేది ప్రజలు ఎవరు కూడా ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు జరిగినాయి పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారాలు అందరు చూశారు సభలు అందరూ విన్నారు ప్రధానమంత్రి మోడీ నా తర్వాత చంద్రబాబు కూడా ఆ వీడియోని అసెంబ్లీతో సహా అనేక చోట్ల ప్రదర్శించాడు కాబట్టి ఇప్పుడు దీన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రత్యేక హోదా మొదటి నుంచి అడుగుతుంది మేమే అనవసరంగా చంద్రబాబే హో ప్యాకేజీకి వెళ్ళాడు అని చెప్పి ఆరోపణ చేయటం పోని అసలు ప్యాకేజీలు ఏముంది ప్యాకేజ్ ఇస్తామంది ఎవరు హోదా కోసం ఎవరైతే పోరాడారో వాళ్ళు హోదాకి మించి ఇంకో టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా హోదాలో మీకు తొంభై శాతం లబ్ధి జరుగుతుంది ప్యాకేజీలో హండ్రెడ్ శాతం వస్తుందని చెప్పి స్వయం నమ్మించి ప్యాకేజీ ఒప్పించితే మరి దాన్ని క్యాబినెట్లో పెట్టి చట్టబద్ధత కల్పించమని చంద్రబాబు అడిగితే వాళ్ళు చేయాల మరి దాని తప్పెవరిది చంద్రబాబుది కాదు కదా తెలుగుదేశం పార్టీది కాదు కదా సహజంగా ఆ తప్పు బీజేపీది ఈ విషయం కూడా అందరికీ తెలుసు మరి తర్వాత ప్యాకేజ్ ఇవ్వలేదు అలాగే మరి రాజధాని నిధులు ఇవ్వలేదు పైగా నిరంతరం దాడి చేస్తూ ఉన్నారు మరి చాలా చౌకబార ఆరోపణలు చేస్తున్నారు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఎక్కడన్నా గవర్నమెంటు గవర్నమెంటు ఆఫీసర్ల మధ్య జరిగే ట్రాన్సాక్షన్ రాజకీయ నాయకులు మాట్లాడతారండి ఇది చాలా హాస్యాస్పదంగా మరి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మొన్న మోడీ వీడియో కాన్ఫరెన్స్ ఒకటి పెట్టి మనకి ఏపీలో బీజేపీ నాయకులతో మాట్లాడతా నేను ఇరవై వేల కోట్లు ఇచ్చాను చంద్రబాబు జేబులో వేసుకున్నాడాను ప్రధానమంత్రి అవును ఇరవై వేల కోట్లు కట్టలు కట్టలు తెచ్చి ముఖ్యమంత్రి చేతిలో పెడతాడండి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తాయి దేని కింద వస్తాయి ప్రతి దానికి ఒక పథకం ఉంటుంది ఆ పథకంలో అలాట్మెంట్లు ఉంటాయి ఆ అలాట్మెంట్లు అన్ని రాష్ట్రాల్లోలాగే మన రాష్ట్రానికి కూడా వస్తాయి దానికి లెక్కలు అడుగుతారు దానికి సర్టిఫికెట్లు ఉంటాయి ఆ నిధుల వినియోగం గురించి ఆరా ఉంటుంది ఇవన్నీ వదిలేసి ప్రధానమంత్రి నేను ఇచ్చాను అటు జేబులు అంటే మరి ఇవన్నిటిని ఉపయోగించుకొని దీన్ని ఒక ఇష్యూ కాని దాన్ని రాష్ట్రానికి అన్యాయం జరిగింది స్థూలంగా అందరూ ఒప్పుకునే విషయం అండి అన్యాయం ఎవరు చేశారు అనేది కూడా అందరికి తెలిసిన విషయం దాన్ని పక్కన పెట్టి ఈ అన్యాయానికి కారణం చంద్రబాబే అంటే తిప్పి తిప్పి తీసుకొచ్చి అది ఒక అసంబద్ధమైన వాదన ఆ వాదన దాదాపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేయలేకపోయారు కూడా ఎలా చంద్రబాబు మరి హోదా రాకపోవడానికి కారణమయ్యాడని కూడా చెప్పలేకపోయారు ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం కోసం డిమాండ్ చేశాడు మరి పవన్ కళ్యాణ్ మీరు పెట్టండి నేను వచ్చి ఢిల్లీలో కూర్చుంటానని చెప్పినప్పుడు కూడా ఆయన పెట్టలేదు తీరా తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు పార్లమెంట్ లో లేకుండా పోయారు ఇవన్నీ అందరి కళ్ళకు కనపడతా ఉంటే మరీ ముఖ్యంగా జనం చేవిలో పూలు పెట్టాలనే ప్రయత్నం ఏ పార్టీ చేసినా కూడా తప్పే ఈ ప్రత్యేక హోదా విషయంలో అప్పుడు పార్లమెంట్లో మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడ అప్పుడు ఎంపీలు సపోర్ట్ చేయము మేము అని చెప్పి ఆయన చెప్పడం కానీ ఇప్పుడు చూసుకుంటే జగన్ గారితో కలిసి ఫెడరల్ ఫ్రంట్లో మీటింగ్ పెట్టడం ఈసారి మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా హోదాపై మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పడం జరిగింది దాని గురించి ఉంటారు కేసీఆర్ క్లియర్ కట్గా చంద్రబాబుతో ఆయనకు వైరం అండి చంద్రబాబుతో ఉన్న వైరం మూలంగానే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది పుట్టింది కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్ల చంద్రబాబు కనుక మీకు తొంభై ఎనిమిదిలో ఆయనకి డిప్యూటీ స్పీకర్ కాకుండా ఏదో మంత్రి పదవి ఇచ్చినట్డితే టీఆర్ఎస్ అనేది పుట్టేదే కాదు ఇది అందరికీ తెలుసు ఆ తర్వాత ఆయన చంద్రబాబు మీద ఎలా పగ సాధించాలనే దీనిలో కంటిన్యూస్గా వెళ్తున్నాడు రెండోది ఏంటంటేనండి ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ చేతిలో పావులాగా ఉన్నాడు రెండోది ఆయనకి ఇప్పుడు మళ్ళీ రేపొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తను తెలంగాణలో సాధించిన పదహారు ఎంపీ సీట్లతో వెళ్ళి అక్కడ ఏదో ఒక ముఖ్యమైన పదవి కేంద్రంలో తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు అందుకే కొడుకుని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పెట్టాడు పొద్దున ముఖ్యమంత్రిని కూడా చేయబోతున్నాడు అందుకే ఇంతవరకు క్యాబినెట్ పెట్టలేదు పార్లమెంట్ ఎన్నికల వరకు క్యాబినెట్ ఉండదండి తెలంగాణలో ముఖ్యమంత్రి అక్కడే ఉంటాడు రేపొద్దున ఈయన ఖచ్చితంగా ఈ మెదక్ నుంచో ఎంపీకి పోటీ చేస్తాడు కేసీఆర్ గారు ఆయన కేంద్రానికి వెళ్ళి చక్రం తిప్పాలన్న ఆలోచన ఉంది ఆయన ఏం చేస్తాడు కుదిరితే వెళ్తాడు కేంద్రానికి లేకపోతే ఎంపీకి రిజైన్ చేస్తాడు ఆయనకు అన్ని ఆప్షన్లు ఓపెన్ పెట్టుకొని చేస్తున్నాడు ఆయన ఏంటంటే ఇక్కడ మీకు రెండు వేల పద్నాలుగులో కూడా గుర్తుందేమో నే ఆంధ్రాలో గెలిచేది జగను తెలంగాణలో గెలిచేది నేనని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తర్వాత మరి చంద్రబాబు గెలిచాడే ఆయన మాట్లాడలేదు నోరు తెరవలేదు ఆంధ్ర విషయంలో వాళ్ళు తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో ఎప్పుడూ మనకు వ్యతిరేకంగానే ఉన్నారు అసంబద్ధమైన డిమాండ్ తోటి మన అవిశ్వాస మనం నోటీస్ చర్చకు రాకుండా అడ్డం పడ్డారు వాళ్ళు ఒక అన్నాడీఎంకే కాదు వీళ్ళు కూడా అదే చేశారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి కేసీఆర్ చర్యని ఏ చర్యని కూడా మనం నేరుగా తీసుకోలేము నమ్మలేమండి